సిసి, 16 రోజుల పండగ రోజు భర్త ఆశీర్వాదం తీసుకోవాలమ్మా. నాకు తీసుకోవాలనే ఉందండి, కానీ ఎలా వంగాలో అర్థం కావడం లేదు అబ్బా. పర్లేదు శశి, నడుము అంత నొప్పెడుతున్నప్పుడు వంగి నా కాళ్ళకి దండం పెట్టడం కష్టం కదా. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. థ్యాంక్స్ అండి, నా బాధ అర్థం చేసుకున్నారు. నీ బాధని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు శశి. థ్యాంక్స్ అండి. అబ్బా అమ్మా, అయ్యో. 1 మినిట్ 1 మినిట్. ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్తా. ఎలా ఉంది నా ఐడియా? ఇప్పుడు నా కాళ్ళు హైట్లోకి వచ్చాయి కాబట్టి నువ్వు వంగకుండా నా కాళ్ళకి దండం పెట్టొచ్చు. వంగితే నీకు నడు నొప్పి కదా అని చెప్పి వంగకుండా ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఈ ఏర్పాటు చేశానన్నమాట. దొంగసొచ్చినాడా, నడుం నొప్పని చెప్పాక కూడా నా చేత నీ కాళ్ళకి దండం పెట్టించుకోవాలని ఫిక్స్ అయ్యావన్నమాట. ఏంటి శశి అలా చూస్తున్నావు? ఏం లేదండి, పెళ్ళి అయిన 16 రోజులకే మీరు ఎంత ఎదిగిపోయారా అని చూస్తున్నాను. స్టూల్ మీద నిలబడ్డాను కదా, ఎదిగిపోయినట్టే కనపడతానులే. ఇప్పుడు వంగకుండా కాళ్ళకి దండం పెట్టు. అలాగేనండి. అబ్బా అయ్యో అమ్మా. అవి శశి దండం పెట్టు. ఇదే మనం అంటే ఇప్పుడు శశి ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాలి కదా. మరి ఆ ముత్తైదువులను కూడా ఈ స్టూల్ మీద ఎక్కిద్దామా? అలా చేస్తే బాగోదండి. మరి ఏం చేద్దాం అంటావు? శశి నడుముని సరిచేద్దాం. మరి ఆ ముత్తైదువులను కూడా ఈ స్టూల్ మీద ఎక్కిద్దామా? అలా చేస్తే బాగోదండి. మరి ఏం చేద్దాం అంటావు? శశి నడుముని సరిచేద్దాం. నేను చేస్తాను కదా, అటు తిరుగు.